మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలున్నాయి. శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత కొరటాల శివ మహేష్ బాబు సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. భరత్ అనే నేను చిత్రంలో అనేక ప్రత్యేకతలున్నాయి. మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఉత్కంఠభరిత పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిగ్ ఈవెంట్ నేడు జరగబోతోంది. భరత్ బహిరంగ సభ పేరుతో ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా నేడు చిత్ర యూనిట్ భరత్ బహిరంగ సభ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించనుంది. గత కొన్ని రోజులుగా భరత్ బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అతిథులుగా వస్తుంటారనే వార్తలతో దీనిపై అభిమానుల్లో అటెన్షన్ పెరిగింది. కానీ ఎన్టీఆర్ మాత్రమే ఈ ఈవెంట్కు అతిథిగా వస్తున్నాడు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మహేష్ బాబు ఎలా వేదిక పంచుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. మహేష్ సినిమా ఈవెంట్కు ఎన్టీఆర్ హాజరవుతుండటంతో ఊహించని స్థాయి కంటే ఎక్కువ అభిమానుల తాకిడి కనిపిస్తోంది. మహేష్ కొరటాల సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలున్నాయి. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఆసక్తికర పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్స్ అభిమానులని తెగ ఆకట్టుకుంటున్నాయి. మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఆ మధ్యన విడుదలైన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.